సర్కార్ సర్కారు దావకానులకువలి పోతారు నా ప్రజలు పోతారని కోపానికి వచ్చి మరి చెప్పిన దావకానుల మంత్రి దామోదర రాజనరసింహ సారు తమరి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిల గోలీలు మందులు అందక గోస పడుతున్నారట కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్నారు ఇదే నా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు రసీదులు పట్టుకొని ఇట్లా లైన్లు కట్టి మందులు కావాలని నిలబడ్డ ఇట్లా గోలీలు మందులు లేవని మరకూడతూరట ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది ఆస్పత్రికి వచ్చి చూపించుకుందామంటే చూసినాక డాక్టర్లు రాసిన మందులు కావాలని మెడికల్ కు పోతే ఇట్లా మందులు అయిపోయినాయని చెప్పి వచ్చినతో వల్లే వాపసు పంపిస్తున్నారట ఇన్నరా సర్కార్ దావాఖానల పరిస్థితి ఎట్లున్నదో సదా మీ సేవల అన్నట్టు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుర్రని శై సర్కారు దొడ్డు దొడ్డు పొడుగు పొడుగు మాటలు ఎప్పుడు చూస్తే ఈ లెక్కన ఇట్లనే చేసుకుంటా పోతే ప్రైవేట్ దావాఖాను మూసుకోవాల్సిందే అన్నట్టు అనిపిస్తుంది కానీ ఆసుపత్రులు తాకపోతే లీడర్లు చెప్పిన దానికి ఆడున్నదానికి మొత్తం ఉల్టా పల్టా ఉంటుంది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందట ఏం చక్కదనం ఉన్నదయా ఏ ప్రభుత్వ ఆసుపత్రులనన్నా పనితనం చక్కగా ఉన్నదా మా కోసం దావాఖాన పెట్టి మాకు ట్రీట్మెంట్ చక్కగా అందియారా అని గట్టిగానే గరానికి వచ్చిర్రు అయ్యా దవకా మంత్రి దామోదర రాజనరసింహ సారు సర్కారు దవాఖానలకు వచ్చేది మాదాలిత బిడ్డలు అగ్రవర్ణ ప్రజలు అస్సలు రారు ఓ దావకాల్లో మందులే శాఖ లేవటగ కదా అని ఓ విలేకరు అడిగితే గదిరిచ్చి పెడితే కదా ఇప్పుడు ఏమంటారు సారు అంటురు ఈ ముచ్చటి నోళ్ళు ఇంతకు ఏడనో చెప్పలేదు కదా నాగర్కారునూలా ఈడొక్క దగ్గరనే కాదు రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసి